కరి నరేష్, పూజ జావేరి హీరోయిన్లుగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్ పథకంపై గిరిపాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం శుంకర నిర్మించిన చిత్రం బంగారు బుల్లోడు జనవరి 23న ఈ చిత్రం విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం చిత్ర ట్రైలర్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో హీరో నరేష్ మాట్లాడుతూ, పాండమిక్ తర్వాత సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయి బాగా ఆడుతున్నాయి, మా అందరికీ చాలా నమ్మకం కలిగింది. బంగారు బుల్లోడు జనవరి 23న రిలీజ్ అవుతుంది. కథలో కామెడీ రన్ అవుతూ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా గిరి చిత్రాన్ని తెరకెక్కించాడు. వెలిగొండ శ్రీను బ్యూటిఫుల్ డైలాగ్ రాశాడు, ఒక మంచి సినిమా చేశాం, సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా ఎగ్జైట్గా ఉంది. సాయి కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ రీమేక్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ బాగా నటించారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. బాలకృష్ణ గారి బంగారు బుల్లోడికి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్లో వర్క్ చేస్తూ గ్రామీణ బ్యాంకులో పనిచేసేవాడి కదా, బంగారు తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తుంటాడు. అందుకే ఈ సినిమాకి బంగారు బుల్లోడు టైటిల్ పెట్టడం జరిగింది. అడగగానే ఈ టైటిల్ ఇచ్చిన బాలకృష్ణ గారికి, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి నా థ్యాంక్స్ అన్నారు.